రెబల్ స్టార్ కృష్ణరాజు వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు బాహుబలి సినిమాతో బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన ప్రభాస్ ఈ రోజు నలభై ఒకటవ పుట్టినరోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఈ సందర్భంగా వన్ ఇండియా తెలుగు తరపు నుంచి ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే కోట్లాది మంది అభిమానులు కూడా ప్రభాస్ కి బర్త్డే విషెస్ అందిస్తున్నారు అలాగే సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా తన మంచితనంతో అందరికీ ఒక డార్లింగ్గా మారిపోయాడు మన ప్రభాస్ బాహుబలి సినిమాలోని ఒక డైలాగ్ ప్రభాస్కి నిజ జీవితంలో కూడా కరెక్ట్గా యాప్ట్ అవుతుంది ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా అంటూ బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది నిజమే ప్రభాస్ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా రారాజే నిజ జీవితంలో ప్రభాస్ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు అయితే అందులో కొన్ని మాత్రమే బయటికి వస్తూ ఉంటాయి అందరికీ తెలుస్తూ ఉంటాయి తెలియనివి చాలా ఉన్నాయి ప్రభాస్ ప్రతి ఏడాది కొన్ని చారిటీ ట్రస్ట్లకు విరాళాలు అందిస్తాడన్న విషయం చాలా కొద్ది తెలుసు అలాగే విపత్కర పరిస్థితుల్లో చాలా మందికి సహాయం కూడా చేస్తూ ఉంటాడు ఇక కరోనా వైరస్ తో అతలాకుతలమైపోయిన దేశాన్ని రాష్ట్రాలని ఆదుకునేందుకు పిఎం సహాయ నిధికి అలాగే తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ప్రభాస్ విరాళాలు అందించాడు ఇక తాజాగా వచ్చిన వరదలతో హైదరాబాద్ కూడా ఎంత అతలాకుతలమైందో మనందరికి తెలిసిందే ఆ సమయంలో కూడా ప్రభాస్ తన చెయ్యి హైదరాబాద్ ప్రజలకు అండగా నిలిచాడు అంతేకాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన ప్రభాస్ తెలంగాణలోని ఒక అటవీ ప్రాంతం మొత్తాన్ని దత్తతకు తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రభాస్ ఎన్నో చేస్తూ ఉంటాడు అందుకే రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ మంచితనానికి అందరూ ఫిదా అవుతూ ఉంటారు ఇక ఆన్ స్క్రీన్ విషయానికి వస్తే రెండు వేల రెండులో ఈశ్వర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రభాస్ మొదటి సినిమాతోనే అభిమానులకు బాగా దగ్గరయ్యాడు అయితే బాక్స్ ఆఫీస్ హిట్ రావడానికి మాత్రం కాస్త టైం పట్టింది రెండు వేల నాలుగులో వర్షం సినిమాతోనే ప్రభాస్ తన క్రేజ్ ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వచ్చాడు ఇక రాజమౌళి దృష్టిలో పడిన తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఛత్రపతి సినిమా ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఇక తరువాత ప్రభాస్ కొన్ని అపజయాలతో కూడా సతమతమయ్యాడు కానీ ఆ తరువాత బిల్లా డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో అన్ని రకాల ఆడియన్స్ కి తగిరయ్యాడు ఇక మిర్చి సినిమాతో బాక్సాఫీస్ డోస్ కూడా పెంచాడు ఇక తరువాత బాహుబలి ప్రాజెక్టుకు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఐదేళ్ల వరకు మరో పని పెట్టుకోలేదు ఒక హీరో ఒక సినిమా కోసం ఇన్ని సంవత్సరాలు డేట్స్ కేటాయించాలంటే చాలా గట్స్తో కూడుకున్న పని కానీ ఫైనల్గా సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించింది దీంతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు తర్వాత సాహో సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్కి కూడా ప్రభాస్ మరింత దగ్గరయ్యాడు కానీ ఈ సినిమా సౌత్లో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు ఏదేమైనా ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు ఇక నెక్స్ట్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే అలాగే నాగస్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా చేస్తున్నాడు అలాగే రామాయణం కథ ఆధారంగా చేస్తున్న ఆది పురుష్ కూడా బాహుబలి రేంజ్ లో తెరకెక్కనుంది ఇక ప్రభాస్ మూవీస్ అన్నింటినీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మదర్ సెంటిమెంట్ ఎక్కడో చోట కాస్తైనా ఎలివేట్ అవుతూనే ఉంటుంది కొన్ని సినిమాలు ప్లాప్ అయినా కొన్ని సినిమాలు హిట్ అయినా గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రభాస్ ని తమవాడు అనుకునేలా అందరికీ దగ్గరైపోయాడు మన డార్లింగ్ ఇక నెక్స్ట్ అందరూ ఎదురు చూస్తున్నది ప్రభాస్ మ్యారేజ్ గురించి ఏదైనా శుభవార్త చెబుతాడేమోనని మరి ఈ పుట్టినరోజుకైనా ప్రభాస్ తన మ్యారేజ్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తాడేమో చూద్దాం